క్షమించుకోండి. క్షమించుకుంటే మంచిది, క్షమించుకోవడమే మంచిది. కోపాలు రాకుండా ఉంటాయా? అసలు జీవితంలో ఒక్కసారి కూడా పెళ్ళైన తర్వాత చిన్న గొడవ కూడా రాలేదని వారు చేయొచ్చండి. మీ పేపర్ రేపు టీవీ 9 లేద్దాం, మీ పేరు చిన్న క్లిప్ వేసి వివాహం అయిన తర్వాత ఇంతవరకు వీళ్ళకి ఎప్పుడు గొడవ రాలేదు అని చెప్పి దంపతులు, అద్భుతమైన దంపతులు అని చెప్పారు. చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయా రావా? వస్తాయి. గట్టి చెప్పాలి, వస్తాయి. రెండు ఇళ్ల నుండి వచ్చి ఒక ఇల్లుగా మారారు. ఆ ఇంట్లో ఉప్పు ఎక్కువ వాడచ్చు, మీ ఇంట్లో ఉప్పు తక్కువ వాడచ్చు. ఆ ఇంట్లో ఎక్కువ కారం వాడచ్చు, మీ ఇంట్లో కారం తక్కువ వాడచ్చు. వారింట్లో మరి ఏ కూర చేసినా బెల్లం వేసి చేయొచ్చు. మా ఇంటి సంగతి చెప్తున్నా. పాస్టర్ గారు అమ్మగారు కాకరకాయ కూరలో బెల్లం వేసి వండుతారట. మా అమ్మ ఎప్పుడూ బెల్లం వేయలేదు, కాబట్టి బెల్లం కూర అంటే నాకు అస్సలు తినబుద్ధి కాదు. కూరలో బెల్లం ఏంటి, ఏ తీగా ఉంటాయి, తినరా, దాన్ని ఎలా తింటే. పాస్టర్ గారు లొట్టలు వేసుకుంటే ఎంత బాగుందో చూడండి. కూరలో బెల్లమా, బెల్లంతో కూర, ఓహో నాకు తల తిరుగుతుంది. అలాగే కొంతమంది సాంబార్లు ఏం వేస్తారు, బెల్లం వేస్తారు. తీగా ఉంటే అది టీ నీళ్ళ సాంబారా నాకు అర్థం కావట్లేదు. టీ నీళ్ళు పోసుకున్నట్టుగా అన్నంలో టీ నీళ్ళు ఎలా పోసుకుంటాం? నచ్చిన వాళ్ళకి అది చాలా మధురంగా ఉంటుంది. అది ఏం చేద్దాం, నేను వచ్చిన దారి వేరు, నువ్వు వచ్చిన దారి వేరు. రెండు కుటుంబాలు కలిపి ఒక కుటుంబంగా దేవుడు చేశారు. కాబట్టి ఇప్పుడు మేము అడ్జస్ట్ అవ్వాలి. ఆమెకు బెల్లంతో వేసిన కాకరకాయ కూర, నాకేమో బెల్లం లేని కాకరకాయ కూర తప్పదు. కాబట్టి ఆ రోజు బెల్లం వేసి చేశారు కాబట్టి తప్పక ప్రభు తట్టుకుంటూ శక్తినివ్వు నాయన. ప్రైజ్ ద లార్డ్. ఇంకో కూర చేయమంటే రెండు కూరలు మళ్ళీ గ్యాస్ వేస్ట్, మళ్ళీ ఆయిల్ వేస్ట్, మళ్ళీ కాకరకాయలు వేస్ట్ అవుతాయి. సో పనిలో పనిలో వాళ్ళిద్దరూ అంటే షైన్ బాబు, శ్రీనమ్మ కూడా అమ్మ పార్టీకే ఓటేశారు. మెజారిటీ అంతా బెల్లంతో ఓడుకున్నారు. ఇక నేను మైనారిటీలో పడిపోయాను. సో తప్పదు, చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి, వాటికి గొడవలకి వెళ్ళిపోయి అరుపులు కేకలు, అలా ఉండేవా ఇలా ఉండేవా అని చెప్పి అది పిచ్చితనం. గొడవ పడాలంటే మీరు ఎవరితో ఫైట్ చేయాలో చూపిస్తా, వాడితో ఫైట్ చేయండి. వాడి పేరు సాతాను అని అడిగట్టుగా, సాతాను. మీరు కేకలు వేయాలన్నా అరవాలన్నా తిట్టాలన్నా వాడి మీదే. అయితే బూతులు తిట్టకండి, వాడు ఇంకా గట్టిగా పట్టుకుంటాడు మిమ్మల్ని. దేవుని బిడ్డలారా, ప్రార్థనలో వాడిని జయించండి, యేసునామలో వాడిని తరిమి కొట్టండి. ఆమేన్, హల్లెలూయా. అస్సలు గొడవలు రాలేదు.